ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కదండి. ఆషాఢమాసంలోనే కాకుండా సంవత్సరం పొడుగంతా పెట్టుకున్నా కూడా చాలా మంచిది. మన ఒంట్లో వేడేమైనా ఉంటే తగ్గిస్తుంది. ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా ఇంటి దగ్గరలో ఉన్న గోరింటాకు చెట్టుకున్న గోరింటాకు మొత్తం కోసేసాము. కోసేసిన తర్వాత దీంట్లో ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలండి. మనం చెట్టు నుండి కాళ్ళతో పాటు కోసేస్తాం కదా, అలా ఇంటికి వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న కాళ్ళన్ని తీసేసుకోవాలి శుభ్రంగా. అప్పుడు గోరింటాకు మనం రుబ్బుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసాయి కానండి, ఒకప్పుడైతే మన నానమ్మల కాలంలో అయితే రుబ్బు రోల్లో వేసి రుబ్బేవారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడేమైనా ఉంటే తగ్గుతుందండి, చాలా మంచిది మన బాడీకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. అందుకే ఆషాఢమాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలంటారు. సంవత్సరం పొడుగంతా పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. మనం నీటిలో ఎక్కువ చేతులు పెడుతూ ఉంటాం కదా, గోరు చుట్టూ నీళ్ళు ఎక్కువ ఉండిపోయి గోరు అనేవి పుచ్చుల్లా అయిపోతాయండి. అలా అవ్వకుండా గోరింటాకు మనకి ఎంతో మంచిదండి గోర్లకి. అందుకే గోరు గోరింటాకు అని అంటారు. గోర్లకి చాలా మంచిదండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. అందుకే తప్పకుండా ఒక్కసారైనా పెట్టుకోండి సంవత్సరంలోని, చాలా మంచిది. సంవత్సరం పొడుగంతా పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి, తప్పకుండా ఒక్కసారైనా పెట్టుకోండి. గోరింటాకుని మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఇటుక పొడి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు గోరింటాకు రుబ్బుకున్నా ఇటుక పొడి చింతపండు కంపల్సరీ వేసుకుంటానండి. ఈ గోరింటాకులో ఇంకా చాలా రకాలు వేసుకుంటారు. తాటేకిళ్ళు ఉండే కదండి, ఆ తాటేకిళ్ళలో ఉండే తాటేకిని కొద్దిగా వేసుకుంటారు. తమలపాకుని వేసుకోవచ్చు, కొద్దిగా పెరుగు వేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు వేసుకుంటారండి. కొంతమంది అయితే దాసం చెక్క కూడా వేసుకుంటారు. ఇందులో ఇలా గోరింటాకులో వేసుకొని రుబ్బుకుంటే బాగా ఎర్రగా పండుతుందని అంటారండి. గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, వేసుకుంటే పలచగా అయిపోతే మళ్ళీ మనం చేతులకు పెట్టుకున్నప్పుడు జారిపోతుంది. అందుకే చిక్కగా రుబ్బుకోవాలి. గోరింటాకు ఎంత బాగా నలిగితే అంత బాగా పండుతుందండి. ఆకు మొత్తం మెత్తగా నలిగిపోవాలి. గోరింటాకు ఎప్పుడు రుబ్బుకున్నా ఒకరికిద్దరికి ఎప్పుడు ఇచ్చుకోవాలండి, అలా ఇచ్చుకుంటే మంచిదంటారు. గోరింటాకు గౌరీమాతకి ఎంతో ఇష్టం అంటే అండి, గౌరీ అమ్మవారు వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆ ఇరుగు పొరుగు వారితో సరదాగా ఉండేటప్పుడు ఇలా గోరింటాకును పెట్టుకునేవారండి. ఆ అమ్మవారు గౌరీ అమ్మవారికి ఈ గోరింటాకు అంటే చాలా ఇష్టం అంటండి. అందుకే అత్తవారింటికాడి నుంచి అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు ఆషాఢంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలంటారు. మా పెద్దోడికి చిన్నోడికి గోరింటాకు పెట్టేద్దామని నేను తెక్కుస్తీలు పడిపోతున్నాను. చేతితో పెట్టేద్దామంటే చేతికి అంటుకపోతే మళ్ళీ చేతికి పెట్టుకోవడానికి అవకాశం ఉండదని ఇలా చీపురు పూలతో పెడతానండి ఎప్పుడూని. ఈసారి అయితే పూతకు చీపురు పూలతోని లావుగా ఉంటుందని దీంతో పెడుతున్నాను. మా పెద్దోడు బాగానే పెట్టించుకున్నాడు కానీ చిన్నోడైతే చాలా తిప్పలు పెట్టేశాడండి. చివరికి ఎలాగైతేనే పెట్టుకోలేదు, మా పెద్దోడికి పెట్టింది కూడా చెరిపేశాడు. ఎట్టకేళ్ళకి మా పెద్దోడైతే బాగానే పెట్టించేసుకున్నాడు. ఎప్పుడు వీడు బాగానే పెట్టించుకుంటాడండి. ఇప్పుడంటే స్కూల్కి వెళ్తున్నాడని రెండు చేతులకు మాత్రమే పెట్టాను. ఎప్పుడు కాలుకి చేతులకి పెట్టేదానండి. చక్కగా పెట్టించుకొని కుర్చీలో కూర్చొని ఉండేవాడు అది ఆరే వరకుని. చాలా బాగా ఉంచుకుంటాడండి మా పెద్దోడు. మా పెద్దోడికి గోరింటాకు అంటే చాలా ఇష్టం. గోరింటాకైనా కోనైనా కూడా తెగేకపడిపోతాడు, అంత ఇష్టం గోరింటాకన్నా కోనన్నాని. నేను ఎప్పుడైనా కోన్ పెట్టుకున్నానంటే పొరపాటున ఓ నాకు పెట్టు అంటూ అడుగుతాడు. వాడికైతే చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం. పాపం నిద్ర వచ్చేస్తుందండి. ఎలా పెట్టాడో ముఖం, కొద్దిగా నవ్వరా బాబు అని అంటే కొద్దిగా నవ్వేశాడు. నేనైతే నా రెండు కాళ్ళకి బూటలు తొడిగేశాను. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మగారు నాకు ఇలాగే గోరింటాకు రుబ్బి ఇలాగే బూటల్లో పెట్టేవారండి. ఇంకా నాకు ఇలాగే అలవాటైపోయింది. నాకు ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. పెట్టుకున్నంతసేపు చల్లచల్లగా చాలా బాగుంటుంది. తీసేశాక ఎంత ఫ్రీగా ఉంటుందోనండి, ఏదో పెద్ద భారం దిగిపోయినట్టే చాలా బాగుంటుంది. చేతికి కూడా పెట్టేసుకున్నాను. ఈ చేతికైతే ఇప్పుడు పెట్టేసుకున్నాను, ఇంకొక చేతికి పెట్టుకోవడానికి వీల్లేదని మార్నింగ్ పెట్టుకుందామని కొద్దిగా గోరింటాకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. అంతేనండి, తప్పకుండా ఆషాఢంలో ఖచ్చితంగా అందరూ గోరింటాకు పెట్టుకోండి. ఆషాఢంలోనే కాకుండా ప్రతి సంవత్సరం అంతా పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. పెట్టుకోకుండా ఉన్నవారైతే తప్పకుండా ఒక్కసారైనా పెట్టుకోండి, చాలా మంచిది మన గోర్లకి. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసింది కానీ గోర్లకు పెట్టుకోకుండా, గోర్లకు పెట్టుకుంటేనే మంచిదండి గోరింటాకు. తప్పకుండా ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోండి, చాలా మంచిది. గౌరీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గోరింటాకుని సంవత్సరంలోని ఒక్కసారి పెట్టుకున్నా చాలా మంచిది. ఇలాంటి మరెన్నో విశేషాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.